మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్కను మీరు కొనాలన్నా ఎక్కడా దొరకదు. కేవలం పల్లెటూర్లలో పొలాల్లో ఇళ్ల మధ్యన వందల సంఖ్యలో మొలుస్తాయి. వీటిని నాటాల్సిన పనిలేదు. గాలి ద్వారా విత్తనాలు వ్యాపించి ఎక్కడైనా వందల సంఖ్యలో మొలుస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే ఎవరూ వదలరు. పూర్వం మన పూర్వీకులు ఈ మొక్కతో ఎన్నో రకాలుగా కూర వండుకొని తినబట్టే వారు అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఈ మొక్కను అందరూ చూసినా ఈ మొక్క మనకు ఉపయోగపడుతుందని చాలామందికి తెలియదు. చాలామంది దీనిని పనికిరాని కలుపు మొక్కగా భావిస్తారు. ఈ మొక్క పేరు కోడి జుట్టాకు లేదా చిలకతోటకూర లేదా పిచ్చి తోటకూర అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. ఈ మొక్క అమరాంతేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం అమరాంతస్ విరిడిస్ అంటారు. ఈ మొక్కలు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడైనా విరివిగా లభిస్తాయి. ఈ మొక్కను పూర్వం నుండి అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు. ఈ మొక్కలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఏ, రైబోఫ్లోవిన్, థయామిన్, నియాసిన్, విటమిన్ సి దండిగా ఉంటాయి. వీటి ఆకులను తరచూ కూరగా తినటం ఎంతో ఆరోగ్యకరం. వీటి ఆకులను కూరగా తింటారని ఇప్పటి వారికి తెలియదు. ఈ మొక్క చలువను కలిగిస్తుంది. ఒంట్లో అధిక వేడితో బాధపడేవారు తరచూ దీన్ని ఏదో విధంగా తినటం వల్ల వేడిని బయటకు పంపుతుంది. దీన్ని కేరళ ప్రాంతంలో ఆకుకూరగా బాగా తింటారు. వీటి ఆకులను మొలలు తగ్గించటానికి ఔషధంగా వాడతారు. పూర్వం మొలలు ఇబ్బంది పెడుతుంటే వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి పేస్ట్లా చేసి ఈ మెత్తటి పేస్ట్ను రాత్రి పనుకునే ముందు మొలలపై అప్లై చేసి ఉదయం కడిగేవాళ్ళు. ఇలా చేస్తుంటే మొలల సమస్య పోయేది. డయేరియా అంటే వాంతులు విరోచనాలు అవుతుంటే ఈ మొక్క మొత్తం భాగాన్ని సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి కషాయంలా కాచాలి. దీన్ని గ్లాస్ మోతాదుగా తాగుతుంటే డయేరియా తగ్గుతుంది. అదేవిధంగా ఇలా తాగటం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలో ఉండే మలినాలు, కొలెస్ట్రాల్ను తొలగించి రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చేస్తుంది. మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపిస్తే దీని వేళ్లను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీసి 2 స్పూన్ల మోతాదుగా తీసుకుంటే మంట పోతుంది. వీటి విత్తనాలు కంటిచూపును ఆశ్చర్యపరిచే విధంగా పెంచుతాయి. ఈ విత్తనాలు లభించే కాలంలో వీటిని సేకరించాలి. ఈ విత్తనాలు ఎండబెట్టి ఈ విత్తనాలలో సమభాగంగా బాగా ఎండిన అంజీరా పండును మరియు పటిక బెల్లాన్ని కలిపి దంచి పొడుములా కొట్టుకొని సీసాలో భద్రపరచుకొని 15 గ్రాముల పొడిని కప్పు నీటిలో కలుపుకొని రోజుకు 2 వారాలు తాగితే కంటిచూపు పెరుగుతుంది. కంటిచూపు సమస్యలు ఎదుర్కొనేవారు ఇలా చేస్తే చూపు పెరుగుతుంది. ఎవరైతే దృష్టిలోపాలతో బాధపడుతున్నారో అలాంటి వారికి ఇది సంజీవిని లాంటి ఔషధమని చెప్పవచ్చు. దీన్ని మన పూర్వీకులు బాగా వాడేవారు. గొనేరియా వ్యాధి అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీనివల్ల పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుంది. దీనికి వీటి ఆకుల పేస్ట్ను పైపూతగా అప్లై చేస్తే బ్యాక్టీరియా నశించి గోనేరియా వ్యాధి తగ్గుతుంది. కొన్ని ట్రైబల్ ఏరియాస్లో వీటి ఆకుల పేస్ట్ను విరిగిన ఎముకలు అతికించటానికి ఉపయోగిస్తారు. వీటి ఆకులను కూరగా వండుకొని తినటం వల్ల మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. అదేవిధంగా శరీరంపై ఏవైనా కురుపులు వస్తే ఈ ఆకుల పేస్ట్ను అప్లై చేస్తే ఈజీగా తగ్గిపోతాయి. కాబట్టి మన ఇంటి ముందు కలుపు మొక్కలా పెరిగే కోడి జుట్టు ఆకు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.